వెంకటగిరిలో ఇల్లు అమ్మబడును. వెంకటగిరిలోని పోలేరమ్మ టెంపుల్ ప్రక్కన గాజుల వీధిలో ఉన్న 14 అంకణములు ఉన్న ఇల్లు అమ్మకమునకు కలదు. కావలసిన వారు సంప్రదించండి 6300980598779959595952. వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో నేడు ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా రాష్ట్ర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగునున్న యువశక్తి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువశక్తి కార్యక్రమ బహిరంగ సభకును విజయవంతంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్, ఉపాధ్యక్షురాలు వేమనబోయిన కవితారాణి, వెంకటగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చాముండి రామదమ్మ, శేఖర్ మరియు జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువశక్తి కార్యక్రమాన్ని ఒక రూపుదిద్దడం జనసేన పార్టీ తరఫున జరిగింది. అది కూడా అక్కడ రణస్థలం అనే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా యువత ఆ రోజు మనకి 12వ తేదీ స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా సంక్రాంతి రోజు పుట్టినటువంటి స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువతను నడపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యువశక్తి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టర్ ప్రదర్శన చేసి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రణస్థలంలో జరిగే ఒక కార్యక్రమంలో యువశక్తిని చాటే విధంగా యువకులకి ఎక్కడెక్కడి నుంచి అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ప్రసంగించే విధంగా వాళ్ళ రాబోయే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో పార్టీని ఏ విధంగా ప్రలోభితం చేయాలి, అసలు సమస్యలు ఏంటి, దానికి పరిష్కారాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని దేశాల్లో కూడా భిన్నంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఈరోజు అందరూ కూడా యువత ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ద్వారా వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో యువతతో అక్కడ ఆ యువశక్తి కార్యక్రమంలో మాట్లాడటం చాలా అద్భుతమైన విషయం. ఈ యువశక్తి కార్యక్రమానికి జనవరి 12న ఎల్లి విజయవంతం చేయాల్సిందే అని జనసేన పార్టీ తరఫున వెంగడికి నుంచి కోరుకుంటూ అదేవిధంగా ఈ మన ఈరోజు వైసీపీ ప్రభుత్వం మనం మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కానీ ఆ కార్యక్రమాలు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద బుడద చల్లడం, అదేవిధంగా వాళ్ళ మంత్రుల దగ్గర విమర్శించడం, అదే తప్ప యువతకు కానీ ఈరోజు ఉద్యోగాలు లేవు, అదేవిధంగా విద్యా వైద్యం కరువు అయిపోయింది రాష్ట్రంలో. మనం చూసుకుంటే అన్ని విధాల రాష్ట్రంలో రాక్షసి పాలన జరుగుతున్నటువంటి ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతను ప్రేరేపించే విధంగా యువతలో ఉండే శక్తిని వెలికి తీసే విధంగా ఈ యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అందరూ కూడా యువకుల్లో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వంగా జనసేన పార్టీ తరఫున ఫీల్ అవుతూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలన్న ఆలోచనతో యువత ముందుకెళ్లి ఈ రాబోయే ఎలక్షన్ లో యువతే కీలకంగా పనిచేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో యువత ఎక్కువ శాతం ఉన్నటువంటి యువత ఇంకా రాజకీయాల్లో రాణించాలని, మనం పాత తరానికి సొత్తు పలికి కొత్త తరానికి నాంది పలికే విధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిర్మించారు కాబట్టి యువత ముందుండి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకోవాలని చెప్పి ఆలోచనతో మనం అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై హింద్.